ఆంధ్రప్రదేశ్లో ఎన్నికలు జరుగుతున్నటువంటి వేళ అనేక రకాలైనటువంటి సంఘటనలు, కొన్ని ఆశ్చర్యకరమైనటువంటివి, కొన్ని అసూయ కలిగించేటటువంటి విషయాలు కూడా జరగటం మనం ఈ మధ్యకాలంలో అబ్జర్వ్ చేస్తూనే ఉన్నాం. ఒక సంఘటన జరిగినటువంటి విషయం కనుక మనం చూస్తే, పూర్వపు ఉపరాష్ట్రపతి, అదే రకంగా భారతీయ జనతా పార్టీలో ఒక వెలుగు వెలిగినటువంటి పూర్వపు భారతీయ జనతా పార్టీ జాతీయ అధ్యక్షుడు వెంకయ్యనాయుడు గారు, కేవీపీ రామచంద్రరావు గారు, అంటే రాజశేఖర్ రెడ్డి గారి ఆత్మగా పిలువబడేటటువంటి కేవీపీ రామచంద్రరావు గారు, వెంకయ్యనాయుడు గారిని, వారి శ్రీమతిని కూడా కృష్ణా జిల్లాలోని అంపాపురం అనేటటువంటి గ్రామంలో, కేవీపీ రామచంద్రరావు గారికి సంబంధించింది, అక్కడ వారి ఇంటికి వెంకయ్యనాయుడు గారిని, వారి శ్రీమతి గారిని కూడా ఆతిథ్యం ఇవ్వటం కోసం, భోజనం చేయటం కోసం పిలవటం. నార్మల్గా అనేక రకాలైనటువంటి సంఘటనలు ఇట్లాంటివి జరుగుతూనే ఉంటాయి. వాళ్ళందరూ కూడా ఒకే రకమైనటువంటి ఫీల్డ్లో ఉన్నటువంటి వ్యక్తులు. రాజకీయాలు అనేటటువంటివి వాళ్ళ యొక్క నిరంతరం చేసేటటువంటి యాక్టివిటీ. వెంకయ్యనాయుడు గారు ఉధృతంగా రాజకీయాలు చేసినటువంటి ఒక రాజకీయ నాయకుడు అయినా కూడా, ఇప్పుడు ప్రస్తుతం విశ్రాంతి తీసుకుంటున్నటువంటి తరుణంలో, ఉపరాష్ట్రపతిగా తన పదవీ బాధ్యతలు అయిపోయిన తర్వాత ఇంకా యాక్టివ్ రాజకీయాల్లోకి రాకుండా అక్కడితో సంతృప్తి పడినటువంటి వ్యక్తిగా వెంకయ్యనాయుడు గారు తన గ్రామానికే పరిమితమైనటువంటి వ్యక్తిగా ఉన్నారు. అయినప్పటికీ కూడా పూర్వపు వాసనలు అవి పోలేదన్నట్లుగా ఈ సమావేశానికి భారతీయ జనతా పార్టీలో యాక్టివ్గా ఉండేటువంటి కామినేని శ్రీనివాస్, అంటే వారు కూడా వారి ఆత్మ మాత్రమే భారతీయ జనతా పార్టీలో ఉంటుంది, వారు ఫిజికల్గా ఉన్నటువంటి ఆ రూపం మాత్రమే అక్కడ ఉంటుంది, కానీ వారికి సంబంధించిన వ్యవహారాలన్నీ కూడా తెలుగుదేశం పార్టీతో పెనవేసుకుని పోయి ఉంటాం అనేటటువంటిది మనం చాలా దగ్గరగా గమనించినటువంటి వాళ్ళందరికీ కూడా తెలిసేటటువంటివి. సో కామినేని శ్రీనివాస్ కూడా వెంకయ్యనాయుడు గారితో కలిసి వెళ్ళటం జరిగింది. అదే సందర్భంలో షర్మిలారెడ్డి గారిని కాంగ్రెస్ పార్టీ అధ్యక్షురాలుగా నియమించడం అనేటటువంటిది, ఏదైతే కేవీపీ రామచంద్రరావు గారు రాబోయేటటువంటి రోజుల్లో కాంగ్రెస్ పార్టీకి పూర్వ వైభవం తీసుకొచ్చేటటువంటి ప్రయత్నం చేస్తాను అని చెప్పినటువంటి వ్యక్తి, ఆ కాంగ్రెస్ పార్టీకి షర్మిల గారిని అధ్యక్షురాలుగా నియమించడం అనేది కూడా అదే పరిస్థితుల్లో జరిగినటువంటి సంఘటన. అయితే ఒక్కసారి కనుక మనం ఆలోచిస్తే, జగన్మోహన్ రెడ్డి గారికి వ్యతిరేకంగా అనేక మంది గ్రూపులు కడుతున్నటువంటి నేపథ్యంలో బహుశా వెంకయ్యనాయుడు గారి సలహాలు తీసుకోవటం కోసమే ఈ రకమైనటువంటి సమావేశం జరిగిందా? ఒకే జాతికి చెందినటువంటి పక్షులన్నీ కూడా ఒకే గూటికి చేరుతాయనేటటువంటిది మనకి చాలా పాపులర్గా ఉండేటటువంటి సామెత. అందుకని జగన్మోహన్ రెడ్డి గారిని ఓడించడానికి, జగన్మోహన్ రెడ్డి గారికి ఉన్నటువంటి బలమైనటువంటి సంక్షేమ కార్యక్రమాలు పొందినటువంటి వ్యక్తుల్ని వారి నుంచి దూరం చేయడానికి ఇటువంటి సమావేశాలు జరుగుతున్నాయా? తప్పనిసరిగా వీటిలలో రాజకీయ ప్రస్తావన వారిద్దరి మధ్యలో వచ్చే ఉంటుంది. రాజకీయ పరమైనటువంటి సలహాలు కూడా వెంకయ్యనాయుడు గారు ఇచ్చే ఉంటారు. వెంకయ్యనాయుడు గారు కూడా వారు భౌతికంగా భారతీయ జనతా పార్టీలో ఉన్నా కూడా వారి ఆత్మ కూడా తెలుగుదేశం పార్టీ చుట్టూగానే ప్రదక్షిణాలు చేసినట్లుగా అనేక సంఘటనలు మనం పూర్వకాలంలో వాటిని మనం చూసాం కూడా. సో అటువంటి వ్యక్తి ఎప్పుడూ కూడా కేవీపీ రామచంద్రరావు గారితో కలిసి తన రాజకీయ పరమైనటువంటి కార్యక్రమాలు చేసినటువంటి దాఖలాలు ఎక్కడా లేకపోయినా, అకస్మాత్తుగా కేవీపీ రామచంద్రరావు గారికి వెంకయ్యనాయుడు గారితో కలిసి భోజనం చేయాలనేటటువంటి కోరిక ఎందుకు పుట్టింది? వారిద్దరూ కలిసినటువంటి సమావేశాల్లో రాజకీయ పరమైనటువంటి ప్రస్తావనలు రాకుండా ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్లో ఉండేటటువంటి చాలా బలమైనటువంటి జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వానికి వ్యతిరేకంగా మాట్లాడుకోకుండా ఉన్నారని వారు చెప్పినా కూడా నమ్మాల్సినటువంటి అవసరం లేనేలేదు. ఇవన్నీ కూడా చంద్రబాబు నాయుడు గారి కనుసన్నల్లో జరిగేటటువంటి అనేక రకాలైనటువంటి వ్యవహారాలుగా మనం దాన్ని భావించవచ్చు, చూడవచ్చు కూడా. చంద్రబాబు నాయుడు గారి యొక్క వ్యవహార శైలి చూసినటువంటి వాళ్ళు ఏ ఒక్క చిన్న విషయాన్ని కూడా ఆయన తాను తేలిగ్గా తీసుకోడు అనేటటువంటిది గడిచినటువంటి కాలంలో మనకు ఉన్నటువంటి అనుభవాలు. ప్రస్తుతం జరుగుతున్నటువంటి అనేక సంఘటనలు కనుక చూస్తే, మనం అంతకు మునుపు కూడా ప్రస్తావించుకున్నాం,
ప్రశాంత్ కిషోర్ అనేటటువంటి వ్యక్తి, అంటే చంద్రబాబు నాయుడు చేసేటటువంటి అనేక కార్యక్రమాల్లో వారి యొక్క ముందు చూపు ఏ రకంగా ఉంటుందని మనం చెప్పటమే దీని యొక్క ఉద్దేశం. సో ప్రశాంత్ కిషోర్ గారు ప్రస్తుతం ఐప్యాక్కి సంబంధించినటువంటి ఏ రకమైనటువంటి కార్యక్రమాల్లో లేరు. ఐప్యాక్ మూడు భాగాలుగా విడిపోయి ఒక భాగం వైసీపీ దగ్గర, ఒక భాగం తెలుగుదేశం దగ్గర, ఒక భాగం కాంగ్రెస్ పార్టీ దగ్గర ఉన్నటువంటి నేపథ్యంలో ప్రశాంత్ కిషోర్కి సంబంధం లేనటువంటి విషయంలో చంద్రబాబు గారి యొక్క ఆహ్వానం మేరకు వారు ప్రశాంత్ కిషోర్ గారు హైదరాబాద్ రావటం, చంద్రబాబు గారిని కలవటం, ఎందుకు కలిశారు, ఏం చెప్పారని అంటే చాలా సీనియర్ నాయకుడు నన్ను కలవాలనుకున్నారు కాబట్టి కలిశాను అని చెప్పి వెళ్ళిపోవటం, ఇవన్నీ కూడా యాంత్రికంగా జరిగినటువంటి వ్యవహారాలు. కానీ తెలుగుదేశానికి సంబంధించినటువంటి మీడియా దాన్ని చిలవలు పలవలు చేసి జగన్మోహన్ రెడ్డి గారి బలాలు తెలిసినటువంటి వ్యక్తిగా ప్రశాంత్ కిషోర్ గారు చంద్రబాబు నాయుడు గారికి అనేక సలహాలు ఇచ్చారని ఇంకా అనేక రకాలైనటువంటి కథనాలు చేశారు. సో ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్లో జరిగేటటువంటి ఏ పరిణామం అయినా కూడా జగన్మోహన్ రెడ్డి గారికి వ్యతిరేకంగా జరిగేటటువంటి పరిణామాలు గాను, వాటిలో చంద్రబాబు నాయుడు గారి ముద్ర స్పష్టంగా ఉండేటట్టుగాను మనం అర్థం చేసుకోవాలి. సో ఆ రూపంలోనే ప్రశాంత్ కిషోర్ గారిని మేనేజ్ చేశారు. సో ప్రశాంత్ కిషోర్ అనేటటువంటి వ్యక్తి ఈ రెండు నెలల కాలంలో ఏ రకమైనటువంటి ఇన్పుట్స్ ఇవ్వగలిగినటువంటి స్తోమత ఆయన దగ్గర లేదు. ఐప్యాక్ అనే దాంతో సంబంధం లేదు. ఎవరైనా సరే ఎన్ని తెలివితేటలున్నా సరే కింద పనిచేసేటటువంటి వ్యక్తులు ఇచ్చేటటువంటి ఆ యొక్క బ్లూ ప్రింట్ ప్రకారమే వారు ఏదైనా చేయగలుగుతారు. సో బ్లూ ప్రింట్ ఇవ్వడానికి మనుషులే లేరు. అందుకని ఇవాళ వెంకయ్య నాయుడు గారు కేవీపీ రామచంద్రరావు గారు కలిసినటువంటి ఆ సమావేశంలో తప్పనిసరిగా కొన్ని ఇన్పుట్స్ అనేటటువంటివి ఇద్దరి మధ్యలో ఎక్స్చేంజ్ అయినట్టుగానే మనం భావించాలి. సో అంచేత రాబోయేటటువంటి రోజుల్లో మరికొన్ని ఇటువంటి సంఘటనలు జరిగేటటువంటి అవకాశాలు ఉంటాయి. సో భారతీయ జనతా పార్టీకి సంబంధించి ఏ రకమైనటువంటి కార్యక్రమాలు లేకుండా ఒరిజినల్ భారతీయ జనతా పార్టీ వారంతా ఒక గ్రూపు, అందులోకి ప్రవేశించినటువంటి చీమల పుట్టలోకి పాములు ప్రవేశించినట్లుగా ప్రవేశించినటువంటి తెలుగుదేశం పార్టీకి సంబంధించినటువంటి గ్రూపులన్నీ ఒక పక్కకు, కుటుంబంలో ఉండేటటువంటి అనేక మంది వ్యక్తులు, పురంధరేశ్వరరావు గారి నేతృత్వంలో ఉండేటటువంటి అనేక మంది వ్యక్తులు, వీరందరూ కూడా కేవలం అధికారం కోసం మాత్రమే భారతీయ జనతా పార్టీని అంటిపెట్టుకున్నారు తప్పిస్తే మరొక రకంగా కాదు. సో ఇటువంటి నేపథ్యంలో వెంకయ్య నాయుడు గారు ఏమైనా కాంగ్రెస్ పార్టీకి ఏమైనా సలహాలు చెప్పారా, లేదా షర్మిల గారి నాయకత్వంలో ఉండే కాంగ్రెస్ పార్టీ జగన్మోహన్ రెడ్డి గారికి ఏ రకంగా వ్యతిరేకంగా పనిచేయాలి అనేటటువంటి దానిలో ఏమైనా సూచనలు ఏమైనా డైరెక్ట్గా షర్మిల గారికి ఇవ్వకుండా రామచంద్రరావు గారి ద్వారా ఆ భోజనం అనేటటువంటి ఒక బహానాతో ఏమైనా చేశారా, ఇవన్నీ కూడా రాబోయేటటువంటి రోజుల్లో తేలేటటువంటి అంశాలు. ఏవైనప్పటికీ కూడా గడిచినటువంటి కాలంలో ఎప్పుడూ కూడా ఇద్దరూ కూడా ఎదురెదురుగా కూడా పడనటువంటి సందర్భంలో ఒకటేసారి భోజనం అనేటటువంటి ఒక కార్యక్రమంలో కలవటం, సో అక్కడ కొన్ని విషయాలు మాట్లాడుకోవటం అనేటటువంటిది సహజంగా ఇవన్నీ కూడా కొద్దిగా ఆసక్తిని రేకిచ్చేటటువంటి అంశాలుగానే మనం భావించాలి. చూద్దాం రాబోయేటటువంటి రోజుల్లో వీరిద్దరి మధ్యలో జరిగినటువంటి సమావేశంలో తీసుకున్నటువంటి సూచనలు కేవీపీ రామచంద్రరావు గారు షర్మిలారెడ్డి గారికి ఏ రకంగా అందజేస్తారన్నది భవిష్యత్తులో మనం చూడాల్సినటువంటి అంశం.